ప్రైజ్ ది లర్డ్ ప్రభువైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఒలివర్ టీవీ ఛానల్ వారికి ఒలివ టీవీ ఛానల్ అధ్య అధ్యక్షులు వ్యవస్థాపకులు రత్నకుమార్ సార్ గారికి అలాగే ఆ బృందానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పుణామంలో వందనాలు తెలియజేస్తున్నాం మరి నేను గ్రేస్ గాస్పాల్ మినిస్ట్రీ తరఫున మరి విధంగా మరి దేవుడు మరి మాట్లాడుకో దేవుని వాక్యాన్ని మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ముఖ్యంగా ప్రియులు ఆత్మీయులు మరి ఒలి ఇచ్చిన వ్యవస్థాపకులు మమ్మల్ని అన్ని ఆత్మీయంగా బలపరుస్తూ మరి విధంగా మరి టీవీ ఛానల్ ద్వారా మాట్లాడడానికి ఆయన మాకు అనుమతించిన విధానం బట్టి మరొకసారి ప్రభుని యేసుక్రీస్తు వారి పరిణామంలో వందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు కార్యక్రమాన్ని మరి ప్రార్థన ద్వారా స్టార్ట్ చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమా నమ్మకం కలిగిన మా పరులోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైనది శ్రేష్టమైన నావను బట్టి మీకు వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవునైనా మరల్పుడను గుడనైనా కేవలం మీ ఉచిత మీ ఉచిత కృపను బట్టి ఈ విధంగా ప్రభ మరియు ఒలివ టీవీ ఛానల్లో మరి ఉన్న తండ్రి కొన్ని నిమిషాలు మీతో మాట్లాడడానికి మీరు చూపుతూ వస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నైనా మీ పరలోకి జ్ఞాన చేత నింపి మీ పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించిన మీ మిననైన స్వరాన్ని వినిపింపజేసి వారు చెప్పుతున్న నాకు ఉంటున్న ప్రజలకు ప్రభ అనేక ఆత్మీయ మేలుడు పొందులాగా మీరు చూపిస్తురమ్మని మా ప్రాణప్రియుడు రక్షకుడు విమోచకుడైన ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పుననామంలో ప్రార్థించి దీని తడి వేడుకొని పొందుకుని ఉంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ 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 పాట పాడుకొని దేవుణ్ణి మహంపరుచుదాం నాకు దేవుడు నీకు దేవుడు అందరికీ దేవుడు ఏసుదేవుడు నాకు దేవుడు నీకు దేవుడు అందరికీ దేవుడు దేవుడు రక్షకుడు విమోచకుడు రక్షకుడు విమోచకుడు రాజాది రాజు నా దేవుడు దేవాది దేవుడు పూజనీయుడు రాజాది రాజు నా దేవుడు దేవాది దేవుడు పూజనీయుడు అలేలుయా హో సన్న హలేలుయా అలేలుయా హో సన్న హలేలుయా అలేలుయా హో సన్న హలేలుయా అలేలుయా హో సన్న హలేలుయా జాతి మత కుల భేదం లేని లేదు వృత్తితో పని ఆయన లేదు జాతి మత కుల భేదం లేనేలేదు వృత్తితో పని ఆయన లేదు చిత్తంతో పూజిస్తే చెంతనుంటాడు చిత్తంతో పూజిస్తే చెంతనుంటాడు రాజాది రాజు నా దేవుడు దేవాది దేవుడు పూజనీయుడు రాజాది రాజు నా దేవుడు దేవాది దేవుడు పూజనీయుడు హలేలుయాహో హోసన్న హలే హల్లెలూయా సన్న హల్లెలూయా హల్లెలూయా హో హల్లెలూయా హల్లెలూయా హలేహో హల్లెలూయా పాపులను ప్రేమించే ప్రేమామయుడు తప్పులను ఒప్పుకొంటే క్షమిస్తాడు పాపులను ప్రేమించే ప్రేమామయుడు తప్పులను ఒప్పుకుంటే క్షమిస్తాడు గొప్పవారిగా చేసి ఘనతని ఇస్తాడు గొప్పవారిగా చేసి ఘనతని ఇస్తాడు రాజాది రాజు నా దేవుడు దేవాది దేవుడు పూజనీయుడు రాజాది రాజు నా దేవుడు దేవాది దేవుడు పూజనీయుడు

పిలిస్తే చాలు నీ ప్రక్కనుంటాడు పిలిస్తే చాలు నీ ప్రక్కనుంటాడు రాజాది రాజు నా దేవుడు దేవాది దేవుడు పూజనీయుడు రాజాది రాజు నా దేవుడు దేవాది దేవుడు పూజనీయుడు లూయా హోసన్న హలే సన్నా లేలుయాహో సన్న లేలుయాహో సన్న లేలుయాహో సన్న నాకు దేవుడు నీకు దేవుడు అందరికీ దేవుడు యేసు రక్షకుడు విమోచకుడు రక్షకుడు విమోచకుడు

ప్రైజ్ ప్రైజ్లాడ్ ఈరోజుకై మన కొరకు ఏర్పాటు చేయనటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలకు రాసిన దావిద్ మహారాజు రాసినటువంటి కీర్తనల గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం మరి పదిహేడవ వచనం చూసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి దావిదు మహారాజు రాసినటువంటి కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనం విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యం చేయవు విరిగి విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలుడు దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి చదువుకున్నట్లుగా కీర్తనల గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనంలో చూస్తే దేవునికి ఇష్టమైనది ఏంటి దేవునికి ఇష్టమైనటువంటి విషయం ఏంటనే విషయాన్ని గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో మరి దేవునికి ఎవరు ఇష్టలు దేవుడు ఎవరిని బాగా ఇష్టపడతాడు అనే విషయాన్ని చూస్తే మరి యహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని వాక్య భాగం బోధిస్తుంది యహోవా దేవుడుగా గల జనులు ధనియులు అని అయితే లోక సంబంధంగా మనం చూసినప్పుడు ఆస్తులు అంతస్తు ఉన్న వాళ్ళని ధన్యులని లేదా మరి చాలామందికి వాళ్ళు ఇష్టులుగా ఉంటారు అలా కాకుండా క్రీస్తు వారు మరి ఎవరిని ఇష్టపడతారు మరి ఎవరంటే దేవునికి ఇష్టం అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలోని మనం ఈరోజు చూడబోతున్నాం యక్షయ గ్రంథం యాభై ఏడు పదహైదులో చూస్తే అక్కడ మరి విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అన్నట్టుగా మనం గమనించగలుగుతాం యక్షయ గ్రంథం యాభై ఏడు పదహైదులో చూస్తే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి కాబట్టి మరి పరిశుద్ధ గ్రంథంలో మరి ఎవరెవరు దేవునికి ఇష్టం అనే విషయాన్ని పరిశీలిస్తే మత్తైసు వార్త ఐదు మూడులో చూస్తేను అలాగే మరి పరిశుద్ధ గ్రంథంలో మరి యక్ష గ్రంథం యాభై ఏడు పదహైదు అలాగే కీర్తనలు యాభై ఒకటి పదిహేడు ప్రకారం దేవునికి ఎవరి ఇష్టలు అంటే విరిగి నలిగిన మనస్సు కలిగిన వారు దేవునికి ఇష్టలు దేవు విరిగి ఒక నెంబర్ వన్ మనం ఎవరు దేవునికి ఇష్టలు అనే విషయాన్ని పరిశీలిస్తే మొదటిగా విరిగి నలిగిన మనస్సు కలిగిన వాళ్ళు దేవునికి ఇష్టలు అన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో యశాగ్రంథం యాభై ఏడు పదహైదు అలాగే మత యశ ఐదు మూడు కీర్తనలు యాభై ఒకటి పదిహేడులో మనం చూస్తాం అలాగే ఇంకా ఎవరి ఇష్టలు దేవునికి అనే విషయాన్ని పరిశీలిస్తే యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు యథార్థముగా ప్రవర్తించువారు ప్ర తన ప్ర ప్రవర్తనలో మరి యథార్థత మరి మనం దావిదు మహారాజు యథార్థుడని యథార్థవంతుడని అలాగే ఏబు మరి దేవుని అయిందు భయభక్తులు కలిగి యథార్థంగా జీవించువాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం అలాగే మరి రెండవదిగా చూస్తే ఎవరంటే దేవునికి ఇష్టలు అంటే యథార్థముగా ప్రవర్తించువారు దేవునికి ఇష్టలు అనే విషయాన్ని మనం గమనించగలవచ్చు సామెతలు పదకొండు ఇరవై వచనంలోను అలాగే అపోస్తుల కార్యాలు పదమూడు ఇరవై రెండులోను అలాగే కీర్తనల గ్రంథం పద్దెనిమిది తొమ్మిదిలోను యథార్థముగా ప్రవర్తించువారు దేవునికి ఇష్టలు అనే విషయాన్ని మనం చక్కగా పరిశీలించవచ్చు అలాగే ఇంకా ఎవరి ఇష్టలు దేవునికి అనే విషయాన్ని పరిశీలిస్తే మరి నాలుగవ మూడవదిగా చూస్తే సత్యవర్తనులు దేవునికి ఇష్టలు సత్యవర్తనలు సత్యమును అనుసరించి నడుచుకునే వాళ్ళు దేవునికి ఇష్టలు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది సామెతలు గ్రంథం పన్నెండు మరి ఇరవై రెండులో చూస్తే సత్యవర్తనులు దేవునికి ఇష్టలు ఇంకా మనం కొన్ని రిఫరెన్సెస్ చూస్తే యోహాను వార్త పదిహేడు పదిహేడులోను అలాగే యోహాను స్వార్త పద్నాలుగు ఆరులోను అపోస్తుల కార్యం ఐదు ఒకటి నుండి పదహైదు వచనాలు మనం చూస్తే ఎవరు దేవునికి ఇష్టలు అంటే సత్యవర్తనులు దేవునికి ఇష్టలు అనే విషయాన్ని మనం గమనించవచ్చు మరి మొదటిగా చూసాం విరిగినలిగిన మనసు కలిగినటువంటి వాళ్ళంటే దేవునికి ఇష్టమని రెండవదిగా యథార్థముగా ప్రవర్తించువారు దేవునికి ఇష్టలని మూడవదిగా సత్యవర్తనలు దేవునికి ఇష్లు అనే విషయాన్ని మనం గమనించవచ్చు అలాగే నాలుగవదిగా చూస్తే విశ్వాసంను కలిగిన వారు ఆయనకి ఇష్లు పత్రిక పదకొండు ఆరు ప్రకారం పత్రిక పదకొండు ఆరు ప్రకారం విశ్వాసంను కలిగిన వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ధన్యులే అని మనం గమనించవచ్చు అలాంటి జాబితాలో చూస్తే విశ్వాసులకు తండ్రి అయిన మరి అబ్రహాం అబ్రహామును దేవుడు ఎంతో ఇష్టపడినట్లుగా చూస్తాం దేవుడు దేవుడు అబ్రహామును మరి డేరాలు కుట్టే అబ్రహామును మరి విశ్వాసంలోకి తండ్రి చేయగలిగాడు ఇది ఎలా సాధ్యమంటే విశ్వాసం ఉంచాడు అది దేవునికి నీతిగా ఎంచబడింది విశ్వాసలకు తండ్రి కాగలిగాడు అలాగా మరి అబ్రహాం జీవితాన్ని చూసినప్పుడు మరి ఆయన దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు కనుక మరి తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో లేదా వంద సంవత్సరాల వయసులో కూడా మరి గర్భద్వారమును అని తెలిసి మరి సంతానం ఇచ్చినట్లుగా చూస్తాం కాబట్టి మరి వయసు అంతా ఉడిగిపోయినప్పుడు కూడా దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడనే విషయాన్ని మనం గమనించవచ్చు అంతేకాదు మరి వృద్ధాప్యంలో ఇచ్చినటువంటి ఒక్కగానొక కుమారుని కూడా మరి దేవుడు బలి అడిగినప్పుడు వెను తీయలేదు మరి దేవునికి ఎదురు మాట కూడా చెప్పలేదు ఏమయ్యా మరి కాక కాక ఒక కుమారునిచ్చావు ఆయన కూడా మళ్ళీ బలి అడుగుతావే మరి ఈ వయసులో మళ్ళీ ఒకవేళ ఈ అబ్బాయి మీకు బలిస్తే నెక్స్ట్ నాకు ఆప్షన్ లేదు ఇక నాకు పిల్లలు పుట్టరు అనే ఆలోచనే లేకుండా మరి దేవుడు అడిగినటువంటి ఒక మాటకు మరి ఆయన ఎందు విశ్వాసం ఉంచి విధేయత చూపి దేవుడు ఒకగానొక కుమారుని బలి అడిగినప్పుడు కూడా వెనుతీనటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని మనం అబ్రహాంలో చూస్తాం అలాగా మరి విశ్వాసం ఎవరైతే దేవుని అందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరినీ దేవుడు ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు కనుక మనం దేవుని అందు విశ్వాసం ఉంచుదాం దేవునికి ఇష్టలుగా జీవిస్తాం ఆయన ప్రేమను పొందుదాం అలాగా ఐదవదిగా చూస్తే దేవునికి కు దేవుని కుమారునికి దాసు దాసులుగా గల వారందరూ కూడా ఇష్టలే అని చెప్తున్నాడు దేవుని కుమారునికి దాసులుగా ఉన్న వారందరూ కూడా దేవునికి ఇష్టలే ఈ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమాపత్రిక పద్నాలుగు పద్దెనిమిదిలో చూడొచ్చు ఎవరైతే దేవుని కుమారుడికి దాసులుగా ఉంటారో దాసులుగా ఎవరైతే దేవుని కుమారుడికి దాసులుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి దాసుడిగా ఉండడానికి ఇష్టపడాలి ఆయన దాసరికంలో మనం ఉన్నట్లయితే లేదా ఆయన శిష్యరికంలో ఉన్నట్లయితే ఆయన దాసుడిగా ఉన్నట్లయితే మనకు ఆత్మీయ తండ్రిగా ఆయన అనేక ఆత్మీయ శక్త్యాన్ని నేర్పిస్తూ మనని విశ్వాస జీవితంలో ముందుకు తీసుకెళ్ళిన సమర్థుడైన విషయాన్ని మనం గమనించాలి కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి హోదాను లేదా ఉన్నతమైనటువంటి అధికారాన్ని ఆశించకుండా మరి పరిచారకుని గాను ఉన్నట్లయితే మరి అలాంటి వారిని దేవుడు ఇష్టపడుతున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం అలాగే ఆరవదిగా చూస్తే దేవుని కొరకు కార్యములు చేయువారంటే ఆయనకు చాలా ఇష్టం దేవుని కార్యాలు చేయాలి ఎప్పుడు కూడా ఏ లోక సంబంధమైన పనుల చేత బిజీగా దేవుని పరిషద్ గ్రంథంలో తెలియజేస్తుంది అందరు తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ నా కార్యాలు చూసేవాళ్ళు ఎవరు లేరని అయితే ఒకవేళ దేవుని కార్యాలను చేస్తూ ఉన్నట్లయితే అదృష్టవంతుడివి దేవునికి ఇష్టమైన బిడ్డవి కనుక ఎప్పుడు కూడా మనది 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 అనేది కాకుండా మరి మనం ఏమి ఇచ్చాం దేవునికి దేవుడు నాకేమిచ్చాడనేది ఎప్పుడు కూడా మనం వేసే ప్రశ్న అయి ఉంటున్నది అలా కాకుండా మరి దేవునికి నువ్వేమిచ్చావు నేనేమిచ్చానని మనం ఒకసారి ప్రశ్నించుకోగలిగితే మరి మరి ఇన్ని కలుగు చేసిన దేవుడు దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం మరి ప్రార్థన సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా మరి పాటలు పాడుతున్నామా ఆయన సన్నిధిలో ఎన్ని గంటలు ఉండగలుగుతున్నాం మరి సమయాన్ని దశంభాగంలో కూడా ఆయనకు సమయ రూపకంగా ఇవ్వగలుగుతున్నామా ఇలాగా మరి దేవుని కొరకు కార్యాలు చేయాలి అలాంటి దేవునికి పని చేసేవాడిని నువ్వు నా పని చేసినట్లయితే నేను నీ పని చేస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఇష్టపడుతున్నాడంటే దేవుని కొరకు ఎవరైతే కార్యాలు చేస్తారో దేవుని పని చేస్తారో అలాంటి వాళ్ళని నేను బాగా ఇష్టపడతానని మరి ప్రభుని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు ఈ విషయాలను మనం యోహాను సువార్త ఎనిమిది ఇరవై తొమ్మిదిలోను పిలుపు రెండు ఇరవై ఒకటిలోను ఒకటవ కూరంతి పదహైదు యాభై ఎనిమిదిలో చూడవచ్చు దేవుని కార్యాలు లేదా దేవుని కొరకు ఎవరైతే కార్యాలు చేయగలుగుతారో దేవుని పని ఎవరైతే చేయగలుగుతారో మరి అలాంటి వారందరినీ దేవుడు ఇష్టపడేవాడు అని మరి మనం నీ దేన్ని ఇష్టపడుతున్నావు సంబంధమైన ఆస్తినా ఆస్తిన లోక సంబంధమైన ఉద్యోగాన నీ భార్యన పిల్లలనా మరి నీ ఇష్టం దేనిపైన ఉంది అలా కాకుండా ప్రభు పైన నీవు ఆనుకోగలిగినట్లయితే దేవుడిని ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు లోక సంబంధంగా మనం ఇష్టాలను చూస్తే ఒకరొకరు అందాన్ని ఇష్టపడతారు ఒకరొకరు ప్రాపర్టీస్ వాళ్ళకు ఉన్నటువంటి ధన సమృద్ధిని బట్టి ఇష్టపడతారు వాళ్ళకు ఉన్నటువంటి ఘనతను బట్టి ఇష్టపడతారు మరి ఈ లోక సంబంధంగా మరి కీర్తి ప్రతిష్టలు వారిని చాలామంది ఇష్టపడతారు అయితే దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడంటే విరిగి నలిగిన మనస్సు కలిగిన వాళ్ళని యథార్థంగా ప్రవర్తించు వారిని సత్యముగా వారిని విశ్వాసము కలిగి ఉండేవారిని దేవుని కుమారునికి దాసులుగా ఉన్నవారిని అలాగే దేవుని కొరకు కార్యాలు చేసేవారిని దేవుడు ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తాం అంతేకాదు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు పదహారు మూలలో చూస్తే ఆయన భక్తులైన వారికి కూడా ఆయన ఇష్టపడతాడు అంటే ఎవరైతే దేవుడికి భక్తులుగా ఉంటారో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తారో అలాంటి బిడ్డలందరినీ కూడా దేవుడు బాగా ఇష్టపడేవాడే ఉంటుంది మరి దావిధిని అంతగా ఇష్టపడడానికి మరి ఏంటి కారణం అంటే ఆయన యథార్థవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు నా హృదయానుసారుడు నా ఇష్టడు అని చెప్పగలిగాడు దావిద్ మహారాజు విషయంలో ఎందుకు అలా చేయగలిగాడు అంటే దే మహారాజు దేవుడు లేకుండా ఏ కార్యాన్ని మొదలుపెట్టడు ఆయన వేసే ప్రతి అడుగు దేవుని యందు మరి పర్మిషన్ తీసుకొని తన పనులన్నీ కూడా చేస్తున్నట్లుగా చూస్తాం మరి దావిదు చిన్న వయసులోని రాజుగా చేసినప్పుడు దావిదు మహారాజును మరి నీకేం కావాలో కోరుకుంటే నాకు ఏమొద్దయా నేను చిన్నవాణ్ణి బాలుణ్ణి మరి ఈ రాజ్యాన్ని ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానం నా దగ్గర లేదు మరి నాకు జ్ఞానం ఇయ్యా అని అడిగినప్పుడు మరి దేవుడు యహోవా దేవుడు జ్ఞానంతో పాటు సంపదలు ఇచ్చినట్లుగా చూస్తాం అయితే నీవు నేనైతే ఏమడుగుతాం దేవుడు ఆ ఒకవేళ నీ కోరిక ఏమిటి చెప్పు అని అడగలిగినట్లయితే మనం ఏమడుగుతాం ఈలోకి సంబంధమైనటువంటి ధనాన్ని పెద్ద పెద్ద అంతస్తులు లేదా ఆ సీఎంఓ పిఎంఓ కావాలని కోరుకుంటాం అయితే దావిద్ మహారాజు అలాంటివి ఈలోక సంబంధమైన వాటిని ఏం కోరుకోలేదు కానీ ప్రభువ మరి నన్ను ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి జ్ఞానాన్ని మాత్రమే నాకు దయచేయి ప్రభు అని చెప్పినప్పుడు దేవుడు మరి పరలోకం నుండి మరి అనేకమైనటువంటి విస్తారమైనటువంటి జ్ఞానాన్ని మరి దావీదు సోలోమన్ మహారాజుకు అనుగ్రహించి ప్రభు మరి మరి సులోమన్ మహారాజు ఈ భూమి మీద ఉన్నటువంటి మరి అనేక మంది మేధావులలో మరి మొదటి వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం అలాంటి గొప్ప మరి సర్వసంపదలు నా యందు గుప్తంలో ఉన్నాయని మరి చెప్తున్నటువంటి దేవుడు మరి మనకు ఏదవసరమో ఆయన ఖచ్చితంగా తెలుసు కాబట్టి నేను అడుగు వాటికంటే ఊహించు వాటికన్నిటి కూడా అధికంగా దయచేయగలిగినటువంటి దేవుడు మరి మన దేవుడు కనుక అలాంటి సమర్థను కలిగినటువంటి మనం మరి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే అలాంటి వారిని కూడా ఆయన బాగా ఇష్టపడే అంటున్నాడు భక్తులైన వారు ఆయనకిష్టలు కీర్తనల గ్రంథం పదహారు మూలలో చూస్తాం ఆ విషయాన్ని మనం మరి ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది అనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు పరిశుద్ధ గ్రంథంలో ఆయనకిష్టమైన మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టమవుతామో అలాంటి బిడ్డలకు దేవుడు ఇస్తాడంట భూమి మీద సమాధానమును శాంతిని నెమ్మదిని సుఖ జీవనమును ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు మరి దేవునికి ఇష్టంగా నువ్వు జీవిస్తున్నావా మరి ఈలోకి సంబంధమైనటువంటి మరి భౌతికమైనటువంటి మరి తల్లిగా నువ్వు నీ పిల్లల్ని ఎంత ఇష్టపడతావో మరి ఆత్మీయంగా నిన్ను కన్న నీ తండ్రి మరి నీవంటే ఎలా ఇష్టపడాలంటే నువ్వేమేం చేయాలంటే విరిగిన మనసుకు విరిగి నలిగిన మనసుకు లేనటువంటి వాడై ఉండాలి అలాగే యథార్థ ప్రవర్తించు వాడై ఉండాలి అలాగే సత్యం ఎందు నడవడిక సత్యవర్తనుడు అయి ఉండాలి అలాగే విశ్వాసం నాకు కర్తవ్య కొనసాగించు కొనసాగించేవాడనైనా యేసు వైపు చూస్తూ ఆయన ఎందు విశ్వాసం నుంచి జీవించాలి అలాగే దేవుని కొరకు దాసునిగా లేదా దేవుని కుమారునికి నువ్వు దాసునిగా లేదా పరిచారకునిగా ఉన్నప్పుడు ఆయన ఇష్టపడతాడు అలాగే దేవుని కొరకు కార్యాలు చేసినప్పుడు దేవుని నిన్ను బాగా ఇష్టపడతాడు అలాగే నువ్వు ఆయనకు భక్తుడు అయినప్పుడు మరి ఆయన నిన్ను ఇష్టపడతాడు మరి అంతేకాదు మరి ఆయన మరి ఎలాంటి వాటిలో తన ప్రేమను తన ఇష్టాన్ని కనపరుస్తున్నాడంటే మరి పాపులను సైతం ప్రేమించగలనటువంటి సమర్థుడు ఈలోకి సంబంధంగా ఎవరిని ఇష్టపడతామంటే అన్ని విషయాల్లో బాగున్న వాళ్ళనే ఇష్టపడతాం మనమైతే మనుషులుగా మనం ఏం చేస్తాం లోక సంబంధంగా మరి అన్ని విషయాల్లో వెల్ సెటిల్ అయిన వాళ్ళని వెల్ సెటిల్ అయిన వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుంటూ మరి వాళ్ళు పిలిచిన ఫంక్షన్లకు మరి వాళ్ళ ఆహ్వానాలకు మనం ఎప్పుడు కూడా ఎదురు చెప్పినటువంటి స్థితిలో ఉంటాం అయితే ప్రభు అనేసుక్రీస్తు వారు అలాంటి వాళ్ళని ఇష్టపడట్లేదు కానీ ఏమంటున్నాడంటే విరిగి నలిగినటువంటి మనసు కలిగిన వారిని మరి పాపులను మరి దరిద్రులను దీనులను మరి ఎవరైతే మరి లో విశ్వాసం యొక్క మరి దారిని తప్పిపోయి తప్పు మార్గంలో ఉన్నారో చెడు నడతను నడుస్తున్నటువంటి వాళ్ళను మార్గ మార్గంలో నడిపించాలని మన మరి గాయములు కట్టువాడునై ఉంటున్నానని లేదా నేను మీకు రక్షకుండని మరి నేను బీదలను సైతం మరి దరిద్రులను సైతం నేను ప్రేమించు వాడని పాపులను ముఖ్యంగా లోక సంబంధంగా మనం మరి పాపులను అసలే ప్రేమించాం అయితే దేవుడు పాపులంటే నాకు ఇష్టం అంటాడు పాపిని ఐ లవ్ యూ అంటాడు మనమైతే మంచి వాళ్ళను మాత్రమే ప్రేమిస్తాం వాళ్ళకు మాత్రమే ఒక స్టేటస్ చూస్తాం ఈలోకి సంబంధమైనటువంటి స్టేటస్ చూసిన స్టేటస్లో బాగున్న వాళ్ళని మాత్రమే మనం ప్రేమిస్తాం ఇష్టపడతాం అయితే మన దేవుడు మరి ఏమంటున్నాడంటే నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమించడంలో గొప్పతనం ఏముంది ఎవరైతే నీకు శత్రువులుగా ఉంటారో ఎవరైతే నీకు విరోధులుగా ఉంటారో ఎవరైతే నీకు మరి ఎదురుగా ఉంటారో లేదా ఎవరైతే నీ వంట ఇష్టపడరు అలాంటి వారిని ఇష్టపడంలోనే గొప్పతనం ఉందని మరి కేసు క్రీస్తు వారు చేసి చూపించి మనకు నేర్పించినటువంటి ఆ మార్గంలో మనం నడవలసినటువంటి వారమై అయింటున్నాం కనుక మరి మనం దేవునికి ఇష్టులుగా ఉన్నామా ఒకవేళ ఇప్పటి దేవునికి ఇష్టమైన ఇష్టకరమైనటువంటి జీవితం జీవించకుండా ఉన్నట్లయితే మరి ఇదే అనుకూల సమయం మరి నీ ప్రవర్తనను మార్చుకో మరి దేవుని కొరకు ఇష్లుగా జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయి మరి నువ్వు దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నావా మత్తైసు వాడత ఆరో ఐదు ప్రకారం మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు ఏ సుక్రీస్తుకు ఇష్టానుసారంగా జీవిస్తున్నావో లేదో మరి నువ్వు ఒకసారి నిన్ను నీవే పరీక్షించుకో ఎందుకంటే వేషధారులు మరి దేవుని రాజ్యానికి ఎత్తబడరని పరిశుద్ధ గ్రంథంలో ఉంది నువ్వు ఏలోకి సంబంధంగా యాక్షన్ చేస్తున్నావేమో నటిస్తూ ఉన్నావేమో దేవుని ప్రేమిస్తున్నట్లు లేదా దేవుని పిల్లలను ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నావేమో మరి అదైతే దేవుడు ఏమంటాడంటే వేషధారి నువ్వు నా రాజ్యానికి ఎత్తబడవు మరి నీకు స్థానం లేదు అని పరిశుద్ధ గ్రంథం చక్కగా చెప్పగలుగుతుంది మరి వేషధారులు మరి ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారంటే మరి వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు వారికి ఇష్టం వచ్చినట్లుగా నడుచుకొని రాత్రికి ప్రార్థనలో ఈరోజు నేను చేసినటువంటి పాపం క్షమించు అని ప్రార్థన చేసేవాడు మరి వేషధారి అలాగే మనుషుల దగ్గర ఘనత కొరకు ఏమైనా చేయగలిగినటువంటి వాడు వేషధారి దేవుడు అంటే కొంచెం కూడా భయమే ఉండదు వాళ్ళలో అయితే నటిస్తాడు అలాగే మరి వారి భక్తి అంతా నటనా జీవితం వాళ్ళు విశ్వాసులుగా ఉన్నట్లు నటిస్తారు కానీ మరి వారి విశ్వాస జీవితాన్ని ఒకసారి మనం లోతుగా పరిశీలిస్తే ఏమాత్రము మరి ఇష్టకరమైనటువంటి పనులు దేవునికి ఇష్టమైన పనులు అసలే చేయరు వారికి మరి ఆదివారం వెళ్తారు అయితే మిగతా రోజులు అంటే లోకం లోకమే దేవుడు దేవుడి అంటారు అవిశ్వాసులు లేదా వేషధారలు మరి వాక్యం వింటారు కానీ వాక్యానుసారంగా జీవించరు అంతేకాదు వాడు వాడు మరి నీతి వాక్యాన్ని పక్కనబెట్టి తనకిష్టం వచ్చినట్లుగా ఆ వాక్యాన్ని మలుచుకునేవాడుగా ఉంటున్నాడు ఈ విధంగా మరి వారు సున్నం కొట్టిన సమాధుల వలె ఉంటారు వేషధారలు అనే విషయాన్ని మనం గమనించవచ్చు మరి వేషధారణ జీవితం నుండి మరి నీవు మరి విడుదల పొందాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి వినాలి మరి విన్నటువంటి వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకున్నప్పుడు నీవు యొక్క వేషధారణ జీవితం నుండి బయటికి రాగలుగుతావు మరి అలా నీవు చేసినట్లయితే దేవుడు మరి నిన్ను ఇష్టపడడానికి లేదా నిన్ను తన బిడ్డగా చేర్చుకోవడానికి మరి ఇష్టపడుతున్నాడు మన దృష్టిలో మరి దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం అంటే ఏమనుకుంటామంటే నేను ఆదివారం ఆరాధనకు వెళ్తున్నాను మరి కానుకలు ఇస్తున్నాను బైబుల్ పట్టుకొని చర్చకు వస్తున్నాను తర్వాత మెడలో సెలవు వేసుకున్నాను ఇంటిలో నా ఇంటి అంత గోడలకు వాక్యాలు వేసుకున్నాను నా గృహ ద్వారానికి గృహాధిపతి ఏసే అని బోర్డు పెట్టుకున్నాను అనుకుంటాం కానీ ఇది మరి దేవుని దృష్టికి భయము భక్తి కాదు దేవుని గురించిన భయం నీకుందా కీర్తనలు నూట పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో చూస్తే మరి దేవుని భయం నీకున్నట్లయితే నీవు చేసే పనులేంటి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే మరి ఏమనుకుంటామంటే దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు నేను ఏం చేసినా మరి నన్ను క్షమిస్తాలి అనుకుంటావేమో అయితే మరి దేవుని ఇష్టపడాలంటే నువ్వు చేయాల్సినటువంటి కార్యాలు ఏంటంటే దేవుడు మరి ఎంత ప్రేమామయుడు అలాగే అంత ఉగ్రత కలిగినటువంటి వాడు కనుక నీవు దేవుని ప్రేమను పొందాలి లేదా దేవునికి ఇష్టలుగా ఉండాలంటే నీవు కలిగినటువంటి ఈ ఏడు లక్షణాలను ఒకసారి మనం గుర్తు చేసుకొని ముగిస్తాం నువ్వేముండాలి విరి నలిగినటువంటి మనసు కలిగిన వాడవై ఉండాలి యథార్థం యథార్థముగా ప్రవర్తించు వాడవై ఉండాలి సత్యవర్తనుడువై ఉండాలి మరి విశ్వాసమును కలిగిన విశ్వాసమును కలిగినటువంటి వాడవై ఉండాలి దేవుని కుమారు దాసుడుగా ఉండాలి దేవుని కొరకు కార్యాలు చేయవాడై ఉండాలి దేవుని భక్తుడై ఉండాలి మరి దేవునికి ఇష్టడై ఉండాలి నీ పాపాన్ని విడిచిపెట్టిన వాడుగా ఉండాలి ఇలా ఉన్నట్లయితే మరి దేవుని ఇష్టపడాలని ఆశపడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో మరి ప్రిబిడ్డ నువ్వు దేవునికి ఇష్ట ఇష్టడుగా ఉండాలనుకుంటున్నావా దేవుని రాజ్యానికి వారసులు కావాలనుకుంటున్నావా మరి ఈ లోక సంబంధమైన వాటి వైపు కాకుండా నీవు దేవుని వైపు దృష్టి పెట్టి మరి మళ్లించగలిగినట్లయితే దేవుని ఇష్టపడాలని ఆశపడుతున్నాడు మరి ప్రార్థన చేసుకున్న ఈ కార్యక్రమాన్ని మరి ముగించుకున్న మహాపరిషదుడా ప్రేమా నమ్మకం కలిని మా పరలోకపు తండ్రి మరి ప్రభువా మరి నేను మీకు ఇంకా ఇష్టడుగా ఉన్నానా లేదా నేను నిన్ను బాధించేవాడుగా ఉన్నానా ఒకసారి ప్రభు ఈ రాత్రి కల సమ్మెందు మరి వాక్యం చెప్తున్నా నేను వినటువంటి బిడ్డలందరూ ప్రభువా మరి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని నైనా ఇంకా మేము మీకు దూరంగా ఉన్నట్లయితే మీకు ఇష్టలుగా లేకుండా నేను బాధ పెట్టువారంగా ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయం మా మనసులు మార్చుకొని మీకు ఇష్టలుగా ఉన్నట్లయితే మీ నిత్యరాజ్యాన్ని మాకు ఇవ్వాలని ఆశపడుతున్నారు అలా మీ నితరరాజ్యానికి వారసులు కావాలంటే మేము ఫస్ట్ మీకు ఇష్టులే ఉండాలి అలా ఇష్టకరమైన జీవితం జీవించడానికి మరి వాక్యం చెప్పిన నాకు వింటున్నటువంటి మీ ప్రి ప్రతి బిడ్డకు ప్రభు మీరు అలాంటి హృదయాన్ని మాకు అనుగ్రహించి మీరు మయం పొందమని ఈ కొద్ది స్థుతి ప్రార్థన చేసే శక్తి కలిగినలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని ఉంటున్నామా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్